उप एन सदर्भंग प्रचार पर्व को बीजेपी तरफ राष्ट्र व्याप्त अंदर लीडर मुनगोड प्रचार निर्वहिस्ट ग्रमा चोपन मंडला चोपना इंचारजील वेसी मरी प्रचार को अंदर भाग में हैदराबाद ना महिला लीडर चाल मंदिर इकड़कोच्ची प्रचार प्रस्तम मैं तंगड़पल्ली में उन्मु इकड़ वाल प्रचार एट्ला कोई प्रजल स्पंदन एला विषया वारे अड़ी तेजकने प्रयत्न चाहे मैडम चपंडी पेर मन्ने मरुणा ने महिला मोर्चा उपाध्यक्षरा रंगारेड्डी डिस्ट्रिक्ट नैन मुनगोड कांस्टेंसी तंगड़पल्ली विलेज की राव जी मेम प्रति रोज प्रचार में वन वीक अन्नी एरिया मुनगोड कांस्टेंसी तिगतने नादे अंदर इकड़ स्थाक पक्न गुज्ज ग्राम मुनगोड कांस्टेंसी काबटे स्थाक उठी प्रजल तो ना चाल अबंध उ प्रती इंटो मैं माटगल भारतीय जनता पार्टी मतमे प्रत्यामी मन तेलंगा की इंका एंकंटे तेलंगा घोषनी गोड़नी प्रजल या गोड़नी विने पैस्थित केसीआर गेर फाम हाउस अंकितम केसीआर मल्ली बीआरएस अंटू एदो ढी मंतनालू लेते लिखर स्कामो अड़ो इकड़ो उ वाल काड़ाने ढील तप आये एट्ड राजकी पनीरा विषय प्रजल अर्थम मन ओक राजगोपाल रेड्डी गारी एन तो इंका खचिता जनल मनस प्रति वेल्ली इंका काषाय जेंडा इकड़ प्रत्यामय मिगल 100% काषाय जेंडा मैडम चपंडी वन वीक वारोल तिगत प्रजल स्पंदन एलामंटी प्रचार मेम प्रती इंटी प्रचारा वाल माट विंटूना पोलिकल एमएलएल मंत्री एवर वो दाखला मन राजगोपाल रेड्डी गारी राजीनामा पुण्यमा वीलू मे चूस्म रोड बाले मेरी घोष मोड़ मेमेवरकना चुप्कदाटे कभी नाद ऊर्जा एदना इबंधी सबंधी अभी अकोने पैस्थिंद विधा वी लेते पिल को पेली चेयलेकना आ रोज यानी राजगोपाल रेड्डी गार निबडर आ रोजुमा कुटा आसरा निबडर करोना टाइम देन का टीआरएस नायक इवा चूस्त वाल मोहाल यहना मे चूसर का रकंगम्मा एंट इंत इट इंत एलक्षन की इंत प्रचार इंत जनाल रावनेंत राजगोपाल रेड्डी गार वाले साध्यमी काबाटी खचिता मैं राजगोपाल रेड्डी गार वा उठा समस्या परष्कगे धीरुड़ आयन अच्छे प्रजल चक्कर जय जय ध्वाना पल्तनी मेमंत विंटे उन्म प्रस्तम कोई ग्रामा चूस्म चोट बीजेपी की व्यतिरेकता एर ग्रामा प्रचार अड्डा ग्रामस्थलते राजगोपाल निर्णयानी व्यतिरेकिस्टी अभी सिचुवे मेरे मंच प्रश्न अड़गर सर इध व्यतिरेकता का सर दी అక్కడికొచ్చినప్పుడు ఈ పలానా మా ఒక బీజేపీ నాయకుడు వచ్చి ఇక్కడ మీటింగ్ పెడుతున్నాడు అని ముందుగా తెలిసినప్పుడు అక్కడ వాళ్ళు ఉన్న కొంతమందికి ఒక వ్యక్తి ఎదురు మాట్లాడి వ్యతిరేకంగా మాట్లాడితే ఒక వ్యక్తికి 5000 రూపాయలుటండి ఈ విధంగా వాళ్ళు ఒక గుండైతాన్ని తయారు చేసి లేకపోతే ప్రజలకి డబ్బు చూపించి అంటే ఎదురు తిరగమని చెప్పేసి అంటే ఒక 5-6 బందో ఎదురు తిరిగేటువంటి పరిస్థితి అక్కడ ఏర్పాటు చేస్తే ఓ కనబడుతుంది అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు కానీ డబ్బుతో ఏది సాధ్యం కాదండి డబ్బుతో ఏది కొనలేరు ఖచ్చితంగా రేపొద్దున ఫలితాలు చూపిస్తాయి ధర్మం ఎప్పుడు గెలుస్తుంది ధర్మ వైపు ప్రజలంతా కూడా ధర్మ వైపు నిలబడ్డారు భారతీయ జనతా పార్టీకి ఎప్పుడు కూడా ధర్మంతో పనిచేస్తుంది మన మోడీ గారి విధానాలు గాని ప్రతి ఒక్కటి కూడా సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి నినాదంతో మేము ముందుకు వెళ్తున్నాం ఖచ్చితంగా మేము మా యొక్క గెలుపు మీరు చూస్తారు అయితే ప్రస్తుతం మేము మునుగోడు కాన్స్టిట్యూన్సీలో ఏదైతే తిరుగుతున్నామో ప్రజెంట్ సీఎం టీవీ తరపున చేస్తున్న సర్వేలో భాగంగా కొంతమందిని ఓటర్లను ఇంటరాక్ట్ అవుతున్న క్రమంలో రాజగోపాల్ గారి మీద కూడా కొంత వ్యతిరేక భావం ముఖ్యంగా కాన్స్టిట్యూన్సీలో అందుబాటులో ఉండరు ప్రజల వైన కూడా అందుబాటులో ఉండరు కలవలు అనే ఒక భావన ఉంది ఇలాంటి వ్యతిరేకత మీరు వెళ్తున్నప్పుడు ఏమన్నా మీకు ఎదురవుతుందా ఎట్లా ఫేస్ చేస్తున్నారు రాజగోపాల్ రెడ్డి గారు కాన్స్టిట్యూన్సీలో తిరగలేదు అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకొస్తే కొంత మేము కొంత యాక్సెప్ట్ చేయడానికి ఇది ఉంటది ఎందుకు తిరగలేదు అంటే ఏం చేస్తారండి అధికార పార్టీ ఇదితో అసెంబ్లీలో అనేక సార్లు సమస్యలు లేవనెత్తడానికి మైక్ తీసుకొని మాట్లాడుతున్నప్పుడు ఎటువంటి సహకారం కూడా అసెంబ్లీలో అందలేదు ఆయన ఇక్కడికి వస్తేనేమో ప్రజల సమస్యలు చెప్తా ఉంటారు ఏ రకమైనటువంటి సమాధానం చెప్పాలి దీనికి అంత చరమగీతం ఏ విధంగా పాడాలి ఏ విధంగా అయితే నేను మళ్ళా నా మునుగోడు కాన్స్టిట్యూన్సీని నేను పైకి తీసుకొచ్చుకోగలను
కలుగుతా వాళ్ళందరికీ కావాల్సినటువంటి సదుపాయాలు అందిస్తా అంటూ 3 సంవత్సరాల నుంచి మదనపడి ఇది ఓన్లీ బీజేపీ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది భారతీయ జనతా పార్టీతోనే నేను ఇది చేయగలను ఈ రోజు కూసుకుంట్లో లేకపోతే ఇంకొకరో కాదండి ఆయనకి ప్రత్యర్థులు ఖచ్చితంగా కేసీఆర్ గురి పెట్టింది కేసీఆర్ కే ఖచ్చితంగా ఆయనని వదిలేదే లేదు ఈ దెబ్బతో ఈ యొక్క ఫలితాలతో మీరు చూస్తారు తెలంగాణలో ఎటువంటి మార్పు రాబోతుందో ప్రజలంతా కూడా మునుగోడు కాన్స్టిట్యూన్సీ ప్రజలు చాలా చైతన్యవంతులు చాలా ఉద్యమ ఇది వాళ్ళకు ఉంది ఖచ్చితంగా ఎటువంటి డబ్బులు ఇచ్చినా ఎన్ని ప్రలోభాలకు లోన్ చేసినా కానీ వాళ్ళు అటువంటి వాటికి ఇదవరండి దేంది దానికే మీరు హుజూరాబాద్ ఎలక్షన్స్లో ఏదైతే చూసినారో మళ్ళీ ఇక్కడ ఏదే చూడబోతున్నారు ఎన్ని దినిపించినా ఏది చేసినా ప్రజలంతా కూడా ధర్మం వైపే ఉంటారు ధర్మానికే ఓటేస్తారు జై బీజేపీ జై జై బీజేపీ భారత్ మాతాకి జై ఓకే మేడం మీరు చెప్పండి మీ ప్రచారం చేస్తున్నప్పుడు ప్రజలను స్పందన ఎలా భారత్ మాతాకి జై నేను పద్మారెడ్డి అండి నేను రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేపీ కార్యదర్శిని మేము కూడా గత ఒక వారం 10 రోజుల నుండి ఇక్కడ తంగళ్ళపల్లి 6వ వార్డులో చౌటుపల్కు సంబంధించిన 6వ వార్డులో ప్రచారం చేస్తున్నాము ఇంటింటికి వెళ్ళామండి ఇంటింటి ప్రచారం చాలా మంచి స్పందన ఉంది ప్రజల లోపల నుంచి కూడా అసలు అమ్మ మీరు ఏం మాకు చెప్పాల్సిన అవసరం లేదు మాకు తెలుసు కదమ్మా మేము ఎప్పుడు ఇదివరకు రాజన్న మేమే గెలిపించుకున్నాము మాకు పార్టీతో సంబంధం లేదు రాజన్న వ్యక్తిగతంగా మాకు అండదండగా ఉంటారు ఏదైనా కష్టమని పోయినా కూడా రాజన్న మాకు ఎన్నోసార్లు ఆదుకున్నారు అనే ప్రజలు చెప్తున్నారండి బీజేపీ అంటే మేము మా సాటిస్ఫాక్షన్ కోసం మేము వాళ్ళతో అదే చెప్తున్నాం అమ్మ మీరు ఆల్రెడీ వేస్తారు కానీ మేము మా తృప్తి కోసం అంటే మాకు కూడా కొంచెం ఉంటుంది కదా లోపల ప్రజల నాడి తెలుసుకోవాలనే ఉద్దేశంతో మేము మీ దగ్గరకు వస్తున్నామంటే మీరు అసలు రావడం అవసరం లేదమ్మా ఎందుకు తిరుగుతున్నారు మీరు మేము చీకట్లో కూడా పొద్దుంతా వాళ్ళు పనులకు వెళ్తారండి నైట్ టైంలో కూడా 6:30 7కి వెళ్తుంటే కూడా ఇంత చీకట్లు ఎందుకు పెద్ద మనుషులు ఉంటారు కదండి వాళ్ళు జాగ్రత్తలు చెప్తున్నారు మాకు అమ్మ భద్రంగా వెళ్ళండి అమ్మా మీరు ఇంత చీకట రావడం అవసరం లేదు ఎందుకు వస్తున్నారమ్మా ఇన్నిసార్లు ఎందుకు తిరుగుతున్నారు అని అంటున్నారు అంటే మాకు ఒక ధైర్యం అనేది వచ్చింది ఖచ్చితంగా 100% రాజగోపాల్ రెడ్డి గారికి మద్దతుగా ఉన్నారండి ప్రధానంగా సమస్యలు ఏం తీసుకొస్తున్నారు మీ దృష్టికి ఓటర్లు ఇక్కడ సమస్యలు ఏంటండి ఇప్పుడు దీనికంటే ముందు టిఆర్ఎస్ ఎమ్మెల్యేనే ఉన్నారు ఆ ఎమ్మెల్యే అంటే ఇప్పుడు ప్రజలకు తెలియదా అండి మునుగోడు ప్రజలందరికీ తెలుసు ముందు టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాడు ఏం అభివృద్ధి జరిగింది ఏం చేసిండ్రు ఎంతవరకు చేసిండ్రు ఇప్పుడు ఏం చేస్తారు ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు వస్తున్నారు ఇప్పుడు ఏం చేస్తారు అనేది ఉంటుంది కదండి వాళ్ళ లోపల కూడా ఉంది వీళ్ళు ఎందుకైనా కూడా వీళ్ళ దగ్గర బోల్డ్ అన్ని కోట్లాది రూపాయలు ఉన్నాయి ఖర్చు పెట్టుకోనికి వస్తారు ఇవ్వనివ్వండి మా డబ్బులే మాకు ఇస్తున్నారు వాళ్ళు ఏం కష్టపడి కేసీఆర్ ఫామ్ హౌజ్ల నుంచి ఏంది అక్కడ పంట పొలాల నుంచి సంపాదించుకొచ్చి ఇస్తలేడు ఎక్కడి నుంచి ఇస్తలేడు అంతా అక్రమంగా దోచుకున్న సొమ్మే ఎక్కడెక్కడి నుంచో ప్రభుత్వ భూములు అమ్ముతున్నాడు అంతా నాశనం చేస్తున్నాడు మొత్తం నాశనం పట్టిస్తున్నాడు తెలంగాణను మొత్తం భ్రష్టు పట్టించేస్తున్నాడు ప్రజలకు కూడా తెలిసిపోయిందండి